నువ్వు ప్రొద్దుటూరులో ఏం ఫేమస్ అంటున్నారా? దసరాకు ఎప్పుడు వచ్చినా కానీ మున్సిపల్ గ్రౌండ్ని అయితే మర్చిపోరు. మున్సిపల్ గ్రౌండ్లో జరిగే ఇస్కాన్ వేడుకలకు పోతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూసినారు కదా, ప్రొద్దుటూరు మున్సిపల్ గ్రౌండ్లో ఎతికిన ఇస్కాన్ వేడుకలు జరుగుతున్నాయి. మా ఫ్రెండ్ వచ్చేసి ఇస్కాన్లో ఒక మెంబరు, తను ఇన్వైట్ చేసినాడు. పనులన్నీ కుదిరితే నేను వీలైతే నేను వస్తానని చెప్పినాను. ఇప్పుడు ఎతికిన లక్కీగా మనకు అన్ని పనులు ఫినిష్ అయిపోయి ఇప్పుడే స్టార్ట్ అయినాను. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ గ్రౌండ్లో ఉన్నారు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నేనైతే ఇప్పుడే మా ఫ్యామిలీతో పాటు నేను వెళ్తున్నాను. ఈ వీడియోతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది, అది ఏంటనేది నేను వీడియోలో తర్వాత ఫర్దర్గా చెప్తాను. ఇంకొకటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసేవాళ్ళుంటే ఒకసారి ఛానల్లో కంటెంట్ చూడండి, నచ్చితే మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పుడే మనం మున్సిపల్ గ్రౌండ్లోకి ఎంటర్ అవుతున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఈ స్టార్టింగ్ ఎంట్రెన్స్లో నుంచే లోపలికి పోయేంత వరకు ఎదిగిన ఇస్కాన్ ఫౌండర్ వారి ఫ్లెక్సీలు అయితే పెట్టినారో మనము చూడవచ్చు, దారి పొడుగున ఉన్నాయి. ఇప్పుడే మంది స్టార్ట్ అయినట్టున్నారు. లోపలికి వెళ్దాం ఒకసారి, లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఎట్లుందని చెప్పేసి. ఇక్కడ చూడండి, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, పోలీసులు ఎంతమంది బందోబస్తుగా ఉన్నారో. ఇక్కడ రైట్ సైడ్ ఎతికిన నేను పార్కింగ్ ఏరియాలో బండి పెట్టేసినాను. ఇప్పుడు లోపలికి పోతున్నాము అందరం కలిసేసి. స్టార్టింగ్ ఎంట్రెన్స్ నుంచే ఎతికిన లైట్లు అన్నీ పెట్టినారు. లోపలికి వెళ్ళేసిన తర్వాత ఏరియా కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, వాళ్ళు నమస్కారం పెట్టి మనల్ని బాగా ఇన్వైట్ చేస్తున్నారు, సాదర స్వాగతం పలుకుతున్నారు. చాలా పద్ధతిగా అంటే మన ట్రెడిషన్ అన్ని బాగా ఫాలో అవుతా చూపిస్తున్నారు. ఇది బాగా నచ్చింది ఎతికిన. లోపలికి వెళ్ళిన తర్వాత స్ట్రైట్గా కొన్ని బుక్ స్టాల్స్ ఉన్నాయి. లోపలికి ఇట్లా ఎంటర్ అయినా లేదో ఎదురుగా మా ఫ్రెండ్ హ్యాండ్ రైజ్ చేసినాడు, కనిపించినాడు. తనతో మాట్లాడేసి అట్లా లోపల బుక్ స్టాల్స్, ఇంకా అలానే ప్రసాదం కౌంటర్లు ఇవన్నీ చూపిస్తాను. లోపలికి ఎంటర్ అయితేనే పిల్లలు ఎతికిన భగవద్గీత శ్లోకాలు చెప్తున్నారు. మన ఛానల్ని ఫస్ట్ నుంచి రెగ్యులర్గా ఫాలో అయ్యాలంటే నా దసరా టైంలో ప్రొద్దుటూరు సిరీస్ అని చెప్పేసి వీడియోలు చేసినాం కదా, అందులో ఎగ్జిబిషన్ వీడియో ఎతికిన ఇక్కడే చేసినాము. అది మున్సిపల్ గ్రౌండ్లోనే జరుగుతుంది ఎగ్జిబిషను. ఇక్కడ గౌరహరి దర్శనానికని క్యూ ఉంది, క్యూ లైన్లో నిలబడుకున్నాము. పోతున్నాము, దర్శనం అయిపోయిన తర్వాత వెన్నెల అడ్డిచ్చారంట, చూద్దాం. ఇక్కడ దర్శనానికి పోయేటప్పుడు అయితే వాళ్ళు హరే రామ హరే కృష్ణ అని చెప్పేసి మంత్రం జపించుతున్నారు. ఇంతమంది ఒకేసారి గట్టిగా పాడుతుంటే వినడానికి చాలా బాగుంది. ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చింటికిన వీడియోను లైక్ చేసి కింద కమెంట్ చేసి మాకు కూడా తెలియజేయండి. నేను ఈ వీడియోని 4K షూట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ విజువల్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, క్వాలిటీ చూడండి. స్కూల్ పిల్లలు అయితే చాలా మంది వచ్చినారు, డెకరేషన్ కూడా ఎక్సలెంట్గా చేసినారు. ప్రజెంట్ మనం ఇప్పుడు గౌరవహరిని దర్శనం చేసుకుంటున్నాము. ఇట్లా దర్శనం చేసుకుని మనం అట్లా ముందరికి పోదాము. ఇక్కడ పిల్లలు కూడా భగవద్గీత శ్లోకాలు చదువుతున్నారు. వాళ్ళు కొన్ని పార్టిసిపేట్ చేసిన తర్వాత గేమ్స్ పెట్టినారు భగవద్గీత శ్లోకాల గురించి. వాళ్ళకు గిఫ్ట్లు ప్రయోజనం చేస్తున్నారు. ఈడ ఎదురుగా కనిపించేదేమో ఇస్కాన్ ఫౌండర్ వారి విగ్రహము. ఇప్పుడే వెన్నలడ్డు తీసుకున్నాను, చూద్దాం దీని టేస్ట్ ఎట్లుందో. టేస్ట్ అది ఎక్సలెంట్గా ఉంది. అసలు ఈ వెన్నలడ్డును తీసుకొని బయటకు వచ్చేసరికి ఇక్కడ ప్రసాదం కౌంటర్లు ఉన్నాయి, జెంట్స్కి ఒకవైపు, లేడీస్కి ఒకవైపు ఉన్నాయి. కుడివైపునేమో పురుషులకు సంబంధించినటువంటి ప్రసాదం కౌంటర్లు ఉన్నాయి, ఎడం పక్కనేమో మహిళలకు సంబంధించిన ప్రసాదం కౌంటర్లు ఉన్నాయి. ఇక్కడ ప్రసాదం తీసుకొని మీకు చూపిస్తాను. ఇక్కడ వాటర్ పెట్టుకుని ఉన్నారు కదా, ఇక్కడ కింద చూసినారంటే ఇక తివాచులు పరిచినారు గ్రౌండ్ మొత్తానికి మ్యాక్సిమం. ఎక్సలెంట్గా చేసినారు అరేంజ్మెంట్స్ ఎతికిన. ఇప్పుడు మనం ప్రసాదం కౌంటర్కి వెళ్ళే దారిలో ఎతికిన పిల్లోళ్ళు ఆల్రెడీ స్టేజ్ మీద కొంతమంది ఎతికిన కీర్తనలు చదువుతున్నారు. మనం ఇప్పుడు ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్దాము. గ్రౌండ్లో కూర్చునే వాళ్ళు చూడడానికి అనుగుణంగా అని చెప్పేసి బయట ఎల్సీడీ స్క్రీన్లు పెట్టినారు. ఇక్కడ ఎదురుగా ప్రసాదం కౌంటర్ ఉంది కదా, దీని లోపల చూపిస్తాను ఏ ఫుడ్ ఐటమ్స్ పెట్టినారని చెప్పేసి. వాళ్ళు ఎతికిన ఇస్కాన్లో ఎంతైనా పెట్టడానికి రెడీగా ఉంటారు. నేను ఎతికిన కొంచెం పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినాను, ఎందుకంటే ఇక మళ్ళీ ఎక్కువ పెట్టేసుకొని వేస్ట్ చేయొద్దని చెప్పేసి. ఒక చేతనేమో మొబైల్ పట్టుకున్నాను, ఇంకో చేతనేమో ఈ ప్లేట్ పట్టుకున్నాను. మనం ఎంత లక్కీనో అసలు, ప్లేట్లు ఎతికి నాకు కాసులు చాలా వచ్చినాయి. కొద్ది గంటకి ఇక్కడ పెరగడం ఎక్కువ పడినట్టుంది.
ఇట్లా ఫుడ్ పెట్టేసుకున్న తర్వాత ఒక మంచి ప్లేస్ చూసుకొని కూర్చోవాలి, ఇంకా తినడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడే ప్రసాదం పెట్టించుకొని వచ్చి కూర్చున్నాను. చూడండి ఎన్ని ఐటమ్స్ పెట్టినారు. అసలుకు ఫస్ట్ అయితే ఈ కలర్ రైస్ టేస్ట్ చేద్దాం. వెజ్ పులావ్ లాగా ఉన్నట్టుంది. ఈ కర్రీ కూడా కొంచెం కలుపుకొని నేను మధ్య మధ్యలో ఇవి నంచుకొని తిన్నాను అని చెప్పేసి వేసుకుంటున్నాను. ఇంతవరకు మీరు వీడియో చూసినారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫుడ్ అయితే తిన్న టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది. అసలు ఇప్పుడే ఈ వెజ్ పులావ్ ఫినిష్ చేసేసి నేను పెరగన్నం తింటున్నాను. పెరగన్నం తిన్న తర్వాత నాకు నెక్స్ట్ ఎతికిన ఈ ప్రసాదం ఎతికిన భలే నచ్చింది. అసలుకు నాకు తెలిసి ఇది శబరిమల ప్రసాదం ఉంటుంది కదా, అట్ట అనిపించింది టేస్ట్ ఎతికిన. ఇప్పుడే తినేసి ఇంకా నీళ్ళు తాగేసి మనం చుట్టూ చూపిస్తాను. చూడండి ఎంతమంది వచ్చినారో. ఇది ఇంకా నేను ఈవినింగ్ టైంలోనే వచ్చేసినాము, లేదంటే ఇక్కడ జనాలు ఎతికిన విపరీతంగా ఉన్నారు. జనాలు చాలామంది వచ్చినారు. ఇస్కాన్ తరఫున స్కూల్ పిల్లలకి బాధ్యత రిలేటెడ్గా కొన్ని పోటీలు పెట్టినారు. వాళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇప్పుడు స్టేజ్ మీద జరుగుతుంది. రెండవ బహుమతి బి జయకృష్ణ విజ్ఞాన్ హై స్కూల్ ఎర్రగుంట్ల ఎనిమిదవ తరగతి చదువుతున్న అబ్బాయి. ఈ స్కూల్ పిల్లలకు ప్రైజులు ఇచ్చేది అయిపోయిన తర్వాత ఇంటికి పోదామని చెప్పేసి స్టార్ట్ అయినాను. వీడియో స్టార్టింగ్లో మీకు ఒక మాట చెప్పినాను కదా, ఈ వీడియోతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉందని చెప్పేసి. అది ఏంటంటే మన ఛానల్లో వీడియో ఫస్ట్ వీడియో వచ్చేసి అమ్మ మన ఛానల్ని ఓపెన్ చేసింటుంది. దాని తర్వాత నెక్స్ట్ వీడియోనే ఇస్కాన్కు పోయిన వీడియో ఉంటుంది. ఇంకా అలానే దసరా టైంలో ప్రొద్దుటూరు సిరీస్ అని చెప్పేసి వీడియోలు తీసినాం కదా, ఆ వీడియోలకు ఎతికిన చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి మన ఛానల్లో ఒక మంచి గ్రోత్ వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం ఇస్కాన్ వేడుకల్లో ఇట్లా పాల్గొనడం ఎతికిన చాలా ఆనందంగా అనిపించింది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.